అయితే కోపంతో పాటు భయం కూడా ఉందా? ఇది కూడా సరైంది కాదు. నా బావాల గురించి చెప్పడానికి అసలు నువ్వెవరు? ఇప్పుడే చెప్పలేను. हेलो गाइज वेलकम बैक टू अवर चैनल दिस इज मोहन एंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल तीसुकुन्नाम सो वीडियो के मुझे चेप्पालनुकुंटुन्ना गाइज अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि माटलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियो लाइक चेयंडि गाइज सो एंतमंदि श्रीकृष्ण भक्तुलु उन्नारो वाळ्ळंदरैते खच्चितंगा लाइक चेयंडि नेनु अनुकुंटुन्ना अंटे कनीसं 500 मंदैना श्रीकृष्ण भक्तुलु उन्नारनि अनुकुंटुन्नानु सो अंदुके नेनु पेट्टुकुन्न टारगेट वच्चेसि मीरंदरू 500 लाइक्स मिनिमम 500 लाइक्स अयिते चेयालनि अनुकुंटुन्नानु गाइज सो चूद्दां एंतमंदि श्रीकृष्ण भक्तुलु కంసుడి ద్వారా వచ్చే సమస్యల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం. తమరి పేరు ఏంటి? నా పేరు బలరాముడు. మా బలరాముడు చాలా బలవంతుడు, కానీ నిజం చెప్పాలంటే ఎక్కువగా కసరత్తులు చేయడం వల్ల బలం భుజాల వరకైతే వచ్చింది, కానీ బుద్ధి అనేది ఉందే అది మోకాల్లోనే ఉండిపోయింది. అవునా సోదరా, ఇప్పుడు నీ కార్యం తీరిపోయింది, నేను బుద్ధిహీనుడిని అయిపోయాను. ఉచితమే, బహుశా ఇక నాతో నీకు అవసరం కూడా లేదు కదా. ఈసారి నువ్వు ఆపదలో పడితే నేను చూస్తూ ఉంటాను. మీరు మాకు సహాయం చేసి ఎంత మంచి పని చేశారో తెలుసా? ఈ పుణ్యకార్యానికి ఫలం తప్పకుండా మీకు లభిస్తుంది. ఫలం నాకు దొరికింది. అర్థం కాలేదు. అదేంటంటే ఈ కుండ, నేను చాలా కుండలు కొనాలని వచ్చాను. కానీ ఇన్ని కుండలు తీసుకొని ఏం చేస్తావు నువ్వు? అసలు ఎన్ని కుండలు అవసరమయ్యేలా అలాంటి పోటీ ఏమై ఉంటుంది? లేదు లేదు, పోటీ కోసం కాదు. అది నాకు ఈ కుండలతో తెలియని ఒక అనుబంధం ఉంది బాల్యం నుండే. వదిలే, అది నీకు అర్థం కాదులే. కుండలకి ఈ మూల్యం సరిపోతుంది కదా? ఈ మూల్యం చాలా ఎక్కువ. ధన్యవాదాలు. సరే, ఇప్పుడు ఈ మూల్యం నీ సొంతమైంది, ఇక ఈ కుండలన్నీ నా సొంతమయ్యాయి. జాగ్రత్త, చాలా కష్టపడితే అవి తయారయ్యాయి. ఎందుకది పగలు కొట్టావు? కుండలు ఎందుకు పగలు కొడుతున్నావు? అయ్యో, చెప్పానుగా ఈ కుండలన్నీ అభ్యాసం కోసం ఖరీదు చేశానని. ఇలాంటి అభ్యాసం ఉంటుందా? ఎందుకుంటుంది? జాగ్రత్త, అవి మా కుండలు. కానీ నేను వాటిని ఇందాకే ఖరీదు చేశాను, అందుకని నేను నా కుండలని పగలు కొడతాను, ఏమైనా చేస్తాను. నీకేంటి మూల్యం? నువ్వు కుండలకి మాత్రమే ఇచ్చావు, మేము పడిన శ్రమకు కాదు. ఎంతో శ్రమతో తయారు చేశాం మేము. ధనం చెల్లించి మా కష్టాన్ని ఇలా మా కళ్ళెదిరే నువ్వు నాశనం చేయడం చాలా తప్పు. తమ వస్తువులపై ఇంత మోహం సమంజసం కాదు. నా వస్తువులపై నాకు మోహం ఉన్నా వేరే భావం ఉన్నా దాంతో నీకేంటి సంబంధం? ఓ, మోహంతో పాటు కోపం కూడానా? ఇది ఇంకా చెడ్డ అలవాటు. Thank you.
ఇలా చూడు, నువ్వు నీ హద్దుల్ని దాటేశావు. నేను నా గుండెని నీకు అమ్మడం లేదు. అయితే కోపంతో పాటు భయం కూడా ఉందా? ఇది కూడా సరైంది కాదు. నా భావాల గురించి చెప్పడానికి అసలు నువ్వెవరు? ఇప్పుడే చెప్పలేను. నీకు గుర్తు చేయడానికి సమయం పడుతుంది. దాని అర్థం? అర్థం ఏమిటంటే అది తెలుసుకోవటానికి సమయం పడుతుంది, కానీ సత్యం మాత్రం కళ్ళ ముందుకొచ్చి తీరుతుంది. మా సోదరుడు చెప్పింది నిజమే. ఈ బరసానా కన్యలున్నారే వాళ్ళు పరమలోభులు. ఇంకా ఏం చెప్పాడంటే అహంకారులని కూడా. సోదరుడు చెప్పింది నిజమే. నీ మాటల్ని అదుపులో పెట్టుకో వ్యాపారి. నీకు తెలీదేమో, తను బర్సానా అధిపతి వృషభానుడి గారి పుత్రిక రాధ. ఏంటిది లలిత, మన గుర్తింపు దాచుకోవాలనుకున్నాం కదా. అవునా? ఇప్పుడు నేను ఏ మాట అయితే విన్నానో అదే మీరందరూ కూడా విన్నారు కదా. ఈ కన్య కంసుడి శత్రువు గారి గారాల పుత్రికట. బహిష్కరణ తర్వాత కూడా బర్సానాధిపతి వృషభానుడి గారి పుత్రిక తనంతట తానే స్వయంగా ఈ కుండల్ని అమ్మడానికి వచ్చిందట. దీని అర్థం ఏమిటంటే కంసుడంటే తనకు అసలు భయమే లేదు. నువ్వు మౌనంగా ఉండు. మౌనంగా ఉండాలా? ఎందుకు? మనసులో మలినం ఉన్నవాళ్లే మౌనంగా ఉండాలి. అయినా ఇదేమైనా దాచుంచాల్సిన విషయమా? ఇది మనందరికీ ఒక ఉదాహరణగా ఉంటుంది. కంసమహారాజు గారి అన్యాయాన్ని సహించలేక వృషభానుడి గారి పుత్రిక రాధ బహిష్కరించబడిన కుమ్మరు వాళ్లకు సాయం చేయటానికి వాళ్ళు తయారు చేసిన కుండలని అమ్మటానికి స్వయంగా ఇక్కడికి వచ్చింది. వృషభానుడి గారు, మహారాజు గారిని కలిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకున్నాం, కానీ అలా జరగలేదు. పరిస్థితి మరింత చేజారిపోయింది. కుండలమ్ముతుండగా రాధని ఎవరైనా చూశారంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారచ్చు. మీరేం చింతించకండి. ఇదిగో ఇలా చూడు, హార్ట్ ప్రాంతానికి తీసుకెళ్ళు. మన వద్ద సమయం లేదు, తొందరగా తీసుకెళ్ళు. నేను చెప్పానా కాస్త నెమ్మదిగా మాట్లాడమని? ఇప్పుడు చూడు ఏమైందో. ఏం జరగాలో అదే జరిగింది. మౌనంగా ఉండండి, మర్యాదగా మీరు లొంగిపోండి. మీ అందరినీ కంస మహారాజు ఆదేశాలను ఉల్లంఘించిన అపరాధానికి బందీలుగా తీసుకెళ్తున్నాము. మీరు గంగానది వెనక్కి ప్రవహించడం చూసారా? ఈరోజు చూడండి, ఇప్పుడే ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారా, లేదా మమ్మల్ని బందీల్ని చేసి తీసుకెళ్లాలన్న అపరాధానికి దండించబడాలని భావిస్తున్నారా? నిర్ణయం మీదే. సోదరా, నేను రాను. నా మెదడు మోకాళ్లలో ఉంది కదా. సరే అయితే నీ బుద్ధే చూపించుకొని
ఆ సైనికుల నుండి తప్పించుకో. మీ సోదరుడు ఎక్కడున్నాడు? ఇంకోసారి పిలవచ్చుగా. సోదరుడు ఈ రోజు చేసిన వ్యాయామం చాలా అనుకున్నాడేమో, అందుకే ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నాడు. నేను నీకు ముందే చెప్పాను కదా, ఇతను తన సోదరుడు బలం చూసుకుని తెగ మెడిసిపడుతున్నాడని. స్వయంగా ఏదైనా చేయగలడు అనుకోవడం మన భ్రమే. వీళ్ళందరినీ బంధించండి. చూసావా, తన్ని సైనికులు బంధించబోతున్నారు. తనని కాదు, మనల్ని కూడా. ఏం చేయాలో ఆలోచించు. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకు అయితే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇయ్యడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్, తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జయశ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జయశ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జయశ్రీకృష్ణ, జయశ్రీ హనుమాన్ అని, జయశ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్, కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా.
దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.